इगो मन सेकेंड पार्ट इगो रॉयल एनफील्ड एक्वेरियम असल इट्ला सेटअप चेसुंदा मोत्तम वीडियो चूडंडी मीकु क्लारिटी वस्तुंदी। ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ తీసి ఇట్లా రాళ్ళు ఉంటాయి ఎత్తేకూరి పలిగిపోతాయి ఒక్కొక్కటి మెల్లగా ఇట్లా సెట్ చేసి సెట్ కింద పెట్టారు అండ్ ఈ స్టోన్స్ కూడా వీలైతే ఒకసారి నీళ్ళ లేచి కడగండి डिफरेंट सेट ऑफ स्टोन्स ఇదినా సెటప్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ పోసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త పోయాలి ఏ నీళ్ళు వస్తున్నా అని చెప్పేసి గుమ్మరిచ్చారు అనుకో ఇదంతా ఏదైతే వాటర్ పడుతుందో ఇది రాళ్ళని ఇట్లా జరిపేసి డిస్టర్బ్ చేసి పడేస్తుంది సో వాటర్ పోసేటప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ స్టోన్స్ పెట్టేసినాం మనం వాటర్ పోసే ముందు డైరెక్ట్ గుమ్మరియకుండా నేను ఇక్కడ కొంచెం సెటప్ చేసుకున్నా ఏదో ఫౌంటైన్ టైప్ ఏదో రాక్స్ టైప్ దీని మీద పోసుకుంటే ఏంటి అంటే వాటర్ అనేది కిందికి పోతాయి అండ్ ఈ డిజైన్ మనం ఏదైతే సెటప్ చేసుకున్నామో అదంతా డిస్టర్బ్ కాదు అది స్లోగా ఫిల్ అవుతుంటుంది అనమాట అంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది సో అక్కడ స్ప్రెడ్ కావాలి అంతటా పోవాలి అని చెప్పేసి అస్సలు టెన్షన్ పడకండి వాటర్ దానంతటా అదే రూట్ చేసుకొని అది వెళ్ళిపోతుంది అండ్ నీళ్ళు పోసే తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వాటర్ కొత్త వాటర్ తీసుకొచ్చి డైరెక్ట్ పోసేసి చేపలు వేయకూడదు వాటర్లో ఆక్సిజన్ ఫామ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి సో మీరు నేను ప్రజెంట్ అయితే నిన్ననే మొన్ననే వాటర్ చేంజ్ చేసిన కాబట్టి సో ఆక్సిజన్ లెవెల్స్ బాగానే ఉంటాయని సేమ్ వాటర్ యూజ్ చేస్తున్నా ఈవెన్ అవి నీట్ ఉన్నాయి సో చూసిరు కదా ఇప్పుడు నేను నీళ్ళు ఇన్ని పోసిన బట్ ఇంత కూడా ఇది డిస్టర్బ్ కాలేదు ఏదైతే డిజైన్ నేను సెట్ చేసుకున్నానో ఆ డిజైన్ ఏమీ డిస్టర్బ్ కాలేదు సో ఇది యాజ్ ఇట్ ఈస్ కొన్ని నీళ్ళు పోస్తున్నా మరీ ఎక్కువ పోయకుండా సో దట్ నేను ఇది యాక్చువల్లీ ఫ్రిడ్జ్ మీద సెటప్ చేస్తున్నా సో వెయిట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ముందే నేను కొంచెం నీళ్ళు పోసి ఆ తర్వాత మూవ్ చేసిన తర్వాత మిగతా నీళ్ళు కంటిన్యూ చేస్తాను సో ఈలోపు మీరు కొంచెం డిస్టర్బ్ అయినా ఏమైనా ఉంటే అవి సెటప్ చేసేసుకోండి నాకు ఇది కొంచెం ఇది అటిట్ అయ్యింది ఇది స్ప్రెడ్ అయ్యింది దిస్ ఈస్ ఓకే ఫైన్ సో ఇది ప్రజెంట్ ఇక్కడ వరకు వాటర్ పార్ట్ నెక్స్ట్ ఇది అక్కడ మూవ్ చేసినాక అక్కడ ఎట్లా వేస్తా అనేది చూడండి సో ఇంకోటి ఫిషెస్ ఎప్పుడైనా డైరెక్ట్ చేతులతో పట్టుకొని ఇలా వేయకండి చచ్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో మ్యాక్సిమం ఒకటి ఐదర్ జగ్ ఆఫ్ జగ్గులోనన్నా తీసుకొని పోయడం ఒక టెక్నిక్ ఇంకోటి ఏంటి అంటే ఇగో ఇది 10 లేదంటే 20 రూపీస్లో దొరికిపోతుంది ఇచ్చని ఈ జాలి తీసుకొచ్చేసి ఈ జాలితో పోసిరండి పోస్తే ఈజీగా ఉంటుంది అండ్ ఎక్కువ చేపలు ఎట్ ఏ టైం క్యాచ్ చేయొచ్చు అండ్ వాటికి ఎట్లాంటి ప్రాబ్లం కాదు అవి చచ్చిపోకూడదు సో ఇగో ఇది వాడి సో ఆల్రెడీ అవ్వాలి ఇందాక క్లారిటీగా కనిపించకుండా వచ్చు ఇప్పుడు మీరు చూడవచ్చు ఏమేమి చేపలు ఉన్నాయనేది అండ్ మూవ్ చేసేటప్పుడు మాత్రం ఆ చెన్ని మీద కవర్ చేతి అడ్డం పెట్టండి ఎందుకంటే అవి జంప్ చేస్తాయి పక్కా జంప్ చేస్తున్నాయి ఆల్రెడీ ఒకటి ఇప్పటిదాకా చెప్పినా కదా సూసైడ్ చేసుకొని జంప్ చేసింది అది డాల్మేషియన్ టైప్ మాలి ఇంకా ఇది బ్లాక్ మాలి జీబ్రాస్
ఇది ఇంకోటి రోజ్ బార్ జీబ్రాస్ రెడ్ అండ్ బ్లాక్ సో ఫైనల్గా కొంచెం డర్టీగా అనిపిస్తున్నాయి ఎందుకంటే ఎగ్జిస్ట్ పాత వాటరే సో ఇది దీని గ్యాప్ యాక్చువల్గా అండ్ ఒకటి లైటింగ్కి నేను ఒకటి సెటప్ చేస్తున్నాను ఆల్రెడీ దగ్గర సో ఇది మార్కెట్లో 200 నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి ఓకే సో జస్ట్ మనం క్లిప్ ఇట్లా పెట్టేస్తే అట్ట పడుంటుంది ఇది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది యాక్చువల్లీ ఫిల్టర్ కమ్ ఆక్సిజన్ కోసం యూజ్ అయ్యేది ఇది దీన్ని సెటప్ ఉంది మన దగ్గర సో ఇవి కూడా మనం ఇట్లా కింద స్టిక్ చేసేసుకుంటే ఈ పైప్ ఒక పైప్ ఉంది అడిషనల్గా ఈ పైప్ గాల్లో కదిలేసాలి సో ఇది పెట్టే ముందు నేను కొంచెం కింద పెట్టేసి నాకు ఫిల్టర్ కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే నీళ్ళన్నీ క్లీన్ అవుతుంది ఈ ఫిల్టర్తోనే మొత్తం వాటర్ అంతా సెటప్ అవుతుంది ఓకే సో ఇట్లుంటుంది సో దీని లోపల స్పాంజ్ ఉంటుంది ఆ స్పాంజ్తోని మొత్తం ఆ చెత్త అంతా ఇందులో ఆగుతుంది సో ఆల్రెడీ అది సెటప్ అయిపోయింది సో నెక్స్ట్ ఈ పైప్ ఎప్పుడైనా సరే ఆక్సిజన్ రావాలి అంటే పైప్ బయట ఉండాలి ఇది మనకి 200+ ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క రేంజ్ ఇది కూడా 250, 300, 450 కూడా దొరుకుతుంది కాకపోతే ఇక మనం బేరం ఆడుకోవాలి సో ఈ హోల్లోకి వెళ్ళి నేను దీన్ని బయటికి వదులుతున్నా పైప్ని అండ్ ఐఎమ్ క్లోజింగ్ దిస్ ఓకే సో ప్రజెంట్ నేను ఇంకా బ్యాక్గ్రౌండ్ది ఏం లేదు సో దీన్ని యూజ్ చేస్తున్న ఎగ్జిస్టింగ్నే ఇంట్లో తయారు చేసింది సో ప్రజెంట్ లైట్ సెటప్ అండ్ మోటార్ కమ్ అదే ఐ మీన్ ఆక్సిజన్ అండ్ ఫిల్టర్ రెండు సెటప్ చేసిన సో స్విచ్ ఆన్ చేస్తున్నా ఇంకొద్దిసేపట్లో ఇప్పుడు ఆల్రెడీ ఫిషెస్ ఇక చూస్తారు కదా ఏమేమి ఉన్నాయనేది క్లియర్గా ఇవి బాబ్స్లో ఇది ఒక టైపు ఇవి ప్యాటీస్ ఇగో ఇవి మాలీస్ అండ్ అవి ఇగో ఇది జీబ్రాస్ చిన్నవి ఉన్నాయి గ్రీన్ ఎల్లో ఆర్ పింక్ ఇవన్నీ జీబ్రాస్ బ్లాక్ ఇగో ఇవి చిన్నవి సో ఇది ఓవరాల్ సెటప్ ఇది ఇప్పుడు కొద్దిసేపు అయినాక మనకి క్లారిటీ వస్తుంది వాటర్ ఎంత నీట్ ఒకసారి ఫిల్టర్ వర్క్ స్టార్ట్ అయిందంటే మొత్తం వాటర్ అంతా క్లియర్ అయిపోయి మనకి విజువల్ ఇంకా క్లియర్ వస్తుంది నేను అది కూడా రికార్డ్ చేసి పెడతాను ఇక మీరు ఇప్పుడు చూసినట్టయితే మొత్తం ఇక ఇదొకటి వచ్చేసి కింద తోక పొడువుగా ఉంది అది స్వాట్ టైల్ అంటారు ఇవి వచ్చేసి టైగర్ బాబ్స్ ఎల్లో కలర్ మాలీస్ ఇవి ఏంజల్ ఫిష్ అవి మళ్ళీ ఇంకొకటి వచ్చేసి మనకి ఇది ప్యాటీస్ అండ్ డాల్మేషన్ మాలీస్ రెండు ఉన్నాయి ఇంకా ఇది సపరేట్గా ఇది ఒక్కటి ఫైటర్ ఫిష్ మనం బీటా ఫిష్ అని కూడా అంటారు దీనికి ఆక్సిజన్ లేకుండా అని బతుకుతుంది ఒకవేళ ఫస్ట్ టైమర్స్ ఎవరన్నా ఫస్ట్ టైం ఫిషెస్ ఆక్వేరియం ఇదంతా సెటప్ చేసుకున్నారు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఏదైతే ఫిషెస్ దుకాన్లకు పోయి ఇది మస్తుందో అది మస్తుందని అన్నీ ఇసుకరాకురు దాని కంపాటబిలిటీ అంటే ఇప్పుడు మాలీస్ బాబ్స్ ఇంకా ఈ జీబ్రాస్ ఇవన్నీ ఏంది అంటే ఫిన్సకర్స్ అంటే ఇప్పుడు దేనికైతే ఇప్పుడు మన గోల్డ్ ఫిషెస్కి ఫిన్స్ ఉంటాయి కదా అట్లాంటిది లేచినామనుకో ఇవన్నీ దాన్ని చంపి పడేస్తాయి అందుకే జాగ్రత్త చేయాలి ఇంకా పైన వచ్చేసి ఒక చిన్న చిన్న అన్ని జీబ్రాస్ అంటారు అన్నమాట అవి దాంట్లో మనకు వెరైటీ వెరైటీ ఉంటాయి మీరు సికింద్రాబాద్ పోయారంటే అన్ని రకాలు అక్కడ దొరికిపోతాయి ఇప్పుడు ఈ బండిని లోపలికి ఎట్లా ఫిట్ చేసిన అనేది ఈ వీడియోలో చూస్తుండోరి అది ఇగో వెళ్ళిపోయింది అయిపోయాయి అట్లా అన్నమాట ఇక ఈ టైగర్ బాబ్స్కి అయితే ఇక దాని ఇంటనే పడ్డది బండి పెట్టినప్పటికీ దాని ఇంటనే ఉంది సో ఇది నా రాయల్ ఎన్ఫీల్డ్ స్కేల్ మోడల్ అంటారు ఈ రాయల్ ఎన్ఫీల్డ్ దీని రిలేటెడ్ వీడియో కూడా నేను ఆల్రెడీ మన కింద డిస్క్రిప్షన్ దొలాడితే మీకు నా వీడియోస్లలో దొరికిపోతుంది
అది ఏంది, ఎక్కడ దొరుకుతుంది, అసలు ఏంటి అనేది. ఇంకా అంటే ఇంకా నేను స్టోన్స్ మల్టిపుల్ వెరైటీస్ అంటే మనకి ఇసుకలో దొరికే రాళ్ళు వాడిన అండ్ కొన్ని నార్మల్ క్రిస్టల్ టైప్ రాక్స్ వాడిన అండ్ కొన్ని నార్మల్ కలర్ రాక్స్ అవన్నీ వాడినా ఇంకా ఇవి ట్రీస్ లోపల పెట్టినవి. అది 10 లేకుంటే 20 రూపీస్ ఈజ్ దొరికిపోతుంది. మనం షాప్లో వేరే ఆడేదాన్ని బట్టి అది. ఇక మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా ఫిషెస్ ఏమేమి ఉన్నాయో. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ. ఆల్సో ఇంకా మీకు ఏమన్నా దీని మీద ఏమైనా డౌట్స్ కానీ లేకుంటే వేడ దొరుకుతాయి ఏంది అనేది ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి. నాకు తెలిసినంత కాడికి ఇక మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాం, మీరు దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వచ్చు. ఇంకా స్నేల్స్ కూడా అది యాక్చువల్లీ వైల్డ్ స్నేల్ ఇంటి పక్కకు దొరుకుతుంది తీసుకొచ్చి పెట్టిన. సో దిస్ ఈ ఫైనల్ సెటప్.